వెల్కమ్ బ్యాక్ స్టూడెంట్స్. జేఈ మెయిన్స్ 2024కి సంబంధించిన పబ్లిక్ నోటీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. 1 నవంబర్ రోజున రిలీజ్ అయితే అయ్యింది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ 1 నవంబర్ అని రిలీజ్ అయినది ఉంది కదా. సో ఇందులో మనకి జేఈ మెయిన్స్కి సంబంధించిన, జేఈ మెయిన్స్ 2024కి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట, ఫస్ట్ సెషన్కి సంబంధించినవి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుందంటే 1 నవంబర్ నుంచి 30 నవంబర్ 9 PM వరకు, 30 నవంబర్ 9 PM నైట్ వరకు అయితే ఇదైతే అప్లికేషన్ చేసుకోవడానికి మీకు అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో నేనైతే ఈ వీడియోలో మీకు అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, అలాగే ఈ డీటెయిల్స్ ఏంటి అనేది అయితే డిస్కస్ చేస్తాను. సో ఈ ఛానల్కి కొత్త వచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. జేఈ మెయిన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సిలబస్ ఏంటి, మార్క్స్ ఎలా గెయిన్ చేసుకోవాలి, కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఈ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో స్టే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు పేమెంట్ చేయడానికి అయితే 30 నవంబర్ వరకు అయితే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అనౌన్స్మెంట్ ఆఫ్ సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే హాల్ టికెట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే మనకి 3 డేస్ బిఫోర్ ఎగ్జామినేషన్ అయితే మనకి, ఎందుకంటే ఎగ్జామ్ డేట్ కన్ఫామ్ ఉండదు కాబట్టి ఎప్పుడు అప్పుడు సెట్ చేస్తారు కాబట్టి మనకి ఎగ్జామ్కి 3 రోజుల ముందు అయితే మనకి ఇక్కడ అడ్మిట్ కార్డ్ అనేది రావడం జరుగుతుంది. అనౌన్స్మెంట్ ఆఫ్ సిటీ ఆఫ్ ఎగ్జామ్ అంటే ఏ సిటీలో ఎగ్జామ్ పడుతుంది అనేది 2nd week ఆఫ్ జనవరిలో మనకైతే తెలిసిపోతుందంట. అలాగే ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసి మనకి జనవరి 24th నుంచి ఫిబ్రవరి 1st వరకు అయితే ఈ డేట్స్ మధ్యలో మనకి ఎగ్జామ్స్ అనేది ఉంటుంది. అండ్ సెంటర్ అడ్మిట్ కార్డులోనే మనకి ఎగ్జామ్ ఎక్కడ ఉంటుంది అనేది డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. అవి తెలిసిన విషయమే మీకు. ఈ రెస్పాన్స్ షీట్ అవన్నీ అయితే ఎగ్జామ్ జరిగిన తర్వాత మనకి రిలీజ్ అవుతాయి. సో అవన్నీ మనము ఎగ్జామ్ పూర్తయ్యే వరకు మనకైతే డీటెయిల్స్ కంప్లీట్గా ఈ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా కొత్త వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే మోస్ట్ యూస్ఫుల్ కంటెంట్ అనేది తీసుకురావడం జరుగుతుంది ఈ ఛానల్లో, మీరు చూడొచ్చు. అండ్ అలాగే మనం ఈ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనేది అయితే నేనైతే డిస్కస్ చేస్తాను. సో ఈ ఫస్ట్ సెషన్ యొక్క రిజల్ట్ అనేది 12th of February 2024 అయితే మీకైతే రిజల్ట్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ జేఈ మెయిన్స్ యొక్క ఎగ్జామ్ అనేది ఈ అన్ని లాంగ్వేజెస్లో మీరైతే క్వశ్చన్ పేపర్ అయితే చూడొచ్చు అన్నమాట. అండ్ మెయిన్ ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే మీకోసం షేర్ చేయాలని అనుకుంటున్నాను. సో అన్నీ ఇక్కడ అన్నీ ఉంటాయి. సో బట్ నేనైతే ఈ ఒక పేపర్ ప్యాటర్న్ ఒకటి చూడొచ్చు మీరు అయితే, ఎట్లాగో ఆన్లైన్ ఎగ్జామినేషన్. సో బీటెక్ సంబంధించిన ఎంపీసీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో సెక్షన్ ఏ 20-20-20 మార్క్స్ అండ్ 20-20-20 క్వశ్చన్స్, అలాగే సెక్షన్ బి 10-10-10 అన్నమాట. ఇవి అయితే కంపల్సరీ అన్నమాట. నెక్స్ట్ టోటల్ 90 అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ పైనది జూమ్ చేస్తాను. సో ఇది బీఆర్క్ పేపర్ యొక్క మిగతా ప్యాటర్న్ అన్నమాట. సో ఇది బీ ప్లానింగ్ యొక్క ప్యాటర్న్ అన్నమాట. సో కంప్యూటర్ బేస్డ్ అన్నమాట. అండ్ ఇది ఫస్ట్ సెషన్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి వెళ్ళి మధ్యాహ్నం 12 వరకు అయితే ఉంటుంది. మధ్యాహ్నం వచ్చేసి 3 నుంచి 6 వరకు ఉంటుంది. అండ్ ఈ డ్రాయింగ్ టెస్ట్ పెన్ పేపర్ ఆఫ్లైన్ మోడ్ ఉండే వాళ్ళకైతేనేమో 9 నుంచి 12, 3 టు 6 వీళ్ళకి కూడా సేమ్ అన్నమాట. 3 టు 6 కంప్యూటర్ బేస్డ్ CBT వీళ్ళకి కూడా, ఈ బీ ప్లానింగ్ వాళ్ళకు కూడా 3 టు 6 అన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ అంతే అన్నమాట. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే అంతే ఉంది. సో మీకు ఏమైనా డిఫికల్టీ అప్లయింగ్ ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మన ఛానల్లో కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో వీళ్ళు కూడా మీకైతే 0114075900 ఈ నంబర్స్ అయితే ఇచ్చారు కదా, సో వీళ్ళకి కూడా మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఏదైనా ఇబ్బంది ఎదురవుతే కనుక మీరు ఒక అప్లికేషన్ ప్రాసెస్లో. సో నేను ఇప్పుడు అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి, అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీకైతే చూపిస్తాను ఇప్పుడు. సో ఈ నెక్స్ట్ వీడియోస్లో నేను సిలబస్ ఏంటి, సిలబస్ ఏమేమి ఉంది అనేది కూడా నేనైతే వీడియోస్ చేస్తాను. సో మీకు ఏమైనా అవసరం ఉంటే కనుక మీరైతే ఇక్కడ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, అకార్డింగ్ టు మీకోసం అయితే నేనైతే చేస్తాను. ఇక్కడ లింక్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే మనకి జేఈ మెయిన్స్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, జేఈ మెయిన్స్ 2024 రిజిస్ట్రేషన్ ఓపెన్, క్లిక్ హియర్ ఇక్కడ ఉంది కదా, అది క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనకి జేఈ మెయిన్స్ 2024కి సంబంధించిన వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోయింది. స్టెప్స్ టు అప్లై ఆన్లైన్ అని ఉంది కదా, అది ఇక్కడ చూడొచ్చు. అప్లై ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫస్ట్, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి, సబ్మిట్ డాక్యుమెంట్స్ అన్నమాట. సో మీరైతే ఫస్ట్గా
న్యూ క్యాండిడేట్ రిజిస్టర్ ఇయర్ అని ఉంది కదా, అదైతే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఏం చేయాలో నేను చెప్తాను. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే రావడం జరుగుతుంది, జనరేట్ చేయాల్సి ఉంటుంది. సో దాని ద్వారా ఆ లాగిన్ ఐడి ఈ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీ అయితే డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు అన్నమాట అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి. సో న్యూ క్యాండిడేట్ రిజిస్టర్ ఇయర్ అని ఉంది కదా, సో అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఇదైతే రావడం జరుగుతుంది. ఫీ స్ట్రక్చర్ అనేది ఇక్కడ చూడవచ్చు మీరు. బీఆర్క్ బీ ప్లానింగ్కి సంబంధించిన ఫీ అయితే ఇండియాలో మనకి 1000, అవుట్ సైడ్ ఇండియా అయితే 5000 మేల్ జనరల్కి. ఇలా అన్నీ ఉన్నాయి కదా, ఫీ స్ట్రక్చర్ అయితే చూసుకోండి మీరు. ఎస్సీ ఎస్టీ అయితే 500, జనరల్ ఓబీసీ అయితే 900, థర్డ్ జెండర్ అయితే 500, ఇలా అన్నీ ఉన్నాయి కదా. మీరైతే ఫీ స్ట్రక్చర్ అయితే చూసుకోండి. అలాగే నెక్స్ట్ కిందికి వెళ్ళిపోవాలి. అలాగే డౌన్ స్క్రోల్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, అది క్లిక్ చేసి క్లిక్ టు ప్రొసీడ్ అనేది అయితే క్లిక్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మీకు ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు ఎంటర్ చేయాలి. సో ఐ హ్యావ్ ఆధార్ కార్డు అని నేనైతే ఎంటర్ చేస్తున్నాను. సో నేను అయితే ఇక్కడ మీకోసం అప్లికేషన్ ప్రాసెస్ చూపించాలి కాబట్టి నేనైతే ఒక ఆధార్ కార్డు నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అనేది అయితే ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత మనకి మళ్ళీ ఒక పేజ్ అయితే రావడం జరుగుతుంది. సో ఐ విష్ టు షేర్ మై ద ఎగ్జామ్ సెంటర్ త్రూ ఆధార్. ఆధార్ అని ఎంటర్ చేసాం కదా మనం ఇంతకుముందు, ఆధార్ కార్డ్ నెంబర్. సో అది ఎంటర్ చేసి ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి క్యాండిడేట్స్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్నట్టుగా మీరైతే ఇక్కడ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మీ నేమ్ ఇక్కడ మీ నేమ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫాదర్స్ నేమ్, ఇక్కడ ఫాదర్స్ నేము, అలాగే ఇక్కడ మదర్స్ నేము, ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ మీ జెండర్, ఇక్కడ ఐడెంటిటీ టైప్. ఐడెంటిటీ టైప్ ఏమేమి పెడతారంటే, సో మీరు ఆధార్ కార్డు పెట్టారు కాబట్టి ఎనీ అదర్ వ్యాలిడ్ గౌట్ ఐడి కార్డ్ అని పెట్టచ్చు. లేకపోతే ఇక్కడ మీకు బ్యాంక్ పాస్బుక్ అయినా పెట్టచ్చు, ఐడి కార్డు ఏదైనా పెట్టచ్చు మీరు, పాన్ కార్డ్ అయినా పెట్టచ్చు, పాస్పోర్ట్ అయినా పెట్టచ్చు. సో మీకైతే 12th క్లాస్ అడ్మిట్ కార్డ్ ఇష్యూ ఉంటుంది కదా, అదైనా పెట్టచ్చు. 10th మన ఇంటర్మీడియట్ యొక్క మీ హాల్ టికెట్ అన్నమాట, దాని యొక్క హాల్ టికెట్ నెంబర్ కూడా మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అంటే ఇక్కడ ఏది ఇస్తే అది, ఇక్కడ మీరు ఇక్కడ పాన్ కార్డ్ ఇచ్చారనుకోండి, పాన్ కార్డ్ అని పెట్టారనుకోండి, పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ. సో ఇది అన్నమాట మీ ఇక్కడ అడ్రస్ అయితే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మనకి అడ్రస్ ఫిల్ చేయమని అయితే చూపిస్తుంది కదా. సో మీరు ఇక్కడ నేమ్, లొకాలిటీ, అలాగే కంట్రీ సెలెక్ట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ మీ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ, మీ ఏరియా యొక్క పిన్ కోడు. అండ్ మొబైల్ నెంబర్, కంట్రీ అంటే ఇండియా అని సెలెక్ట్ చేసేయండి. ఇండియా సెలెక్ట్ చేసి సో మీరు కంట్రీ కోడ్ అనేది సెలెక్ట్ చేసి ఇక్కడ నెంబర్ అయితే ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేసేయండి. అండ్ ఫోన్ నెంబర్ అగైన్ కన్ఫర్మ్ అంటే మళ్ళీ ఎంటర్ చేయండి. ఈమెయిల్ అడ్రస్ 2 టైమ్స్ ఇక్కడ ఒకటి, ఇక్కడ కన్ఫర్మ్ మళ్ళీ అదే ఎంటర్ చేయండి. సో ఆల్టర్నేట్ కాంటాక్ట్ ఆప్షనల్ అండ్ ఆల్టర్నేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సో మీ ఇంటి అడ్రస్ను పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే కనుక ఇక్కడ సేమ్ అని క్లిక్ చేయండి. లేకపోతే ఇక్కడ మళ్ళీ ఎంటర్ చేసేసి ఒక పాస్వర్డ్, మీరు ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలని చెప్పాను కదా. సో మీరు ఇక్కడ ఏదో ఒక పాస్వర్డ్ అయితే ఇచ్చేసేయండి. సో మీరు ఈ పాస్వర్డ్ అనేది ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కన్ఫర్మేషన్కి పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి, ఏదైతే ఇచ్చారో. సో ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ వచ్చేసి మీరు ఏదో ఒకటి, వాట్ ఇస్ యువర్ బర్త్ సిటీ అని అయితే నేనైతే సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ ఏదో ఒకటి మీరైతే సెలెక్ట్ చేసేయండి, హైదరాబాద్ అని అయితే నేనైతే ఎంటర్ చేశాను. సో ఇది అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ పిన్ అనేది ఎంటర్ చేసేసేయండి, 20274922 అని ఉంది కదా. సో అది ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే కనుక మనకైతే ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. సో ఇది అన్నమాట రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో, అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో నేనైతే, రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకైతే ఒక
అప్లికేషన్ నెంబర్ అయితే మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. సో ఆ నెంబర్ అయితే మీరైతే నోటెడ్ ఉండాలి. నోటెడ్ అంటే మీకైతే సేవ్ చేసుకొని పెట్టుకోండి. సో ఆ నెంబర్ ఓకే ఉపయోగపడుతుంది. ఆ అప్లికేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే మీరు పాస్వర్డ్ జనరేట్ చేశారు కదా, సో ఆ పాస్వర్డ్ జనరేట్ చేసిన పాస్వర్డ్ని ఇందులో ఎంటర్ చేయండి. సో ఇక్కడ ఉన్న పిన్ కింద ఉన్న పిన్ని మీరు 97 ఇది కోడ్ని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనకైతే మన ప్రొఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో అందులో మీరు అప్లికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ డైరెక్ట్ సబ్మిట్ అయ్యి సో మీ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేస్తే అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది ఫీ పేమెంట్ చేస్తే. సో ఇది అప్లికేషన్ ఫామ్ యొక్క ప్రాసెస్ అయితే. సో ఇంకా అప్లికేషన్ డాక్యుమెంట్ సబ్మిషన్ అలాగే ఈ ఫీ పేమెంట్ యొక్క డీటెయిల్స్ కూడా ఎలా చేయాలో కావాలంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.